చేస్తున్నాం మహిళా సంఘాలన్నిటికీ. నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనమంటూ ఒక మేనిఫెస్టో విడుదల చేద్దాం, అన్ని పొలిటికల్ పార్టీలు ఎలాంటి సమాధానాలు ఇస్తాయో చూద్దామనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో విడుదల చేద్దామనే ఆలోచనతో అన్నీ కూడా డిస్కస్ చేసి అన్ని అందరి ఒపీనియన్స్ తీసుకొని ఈ మేనిఫెస్టో విడుదల చేద్దాం అనుకున్నాం. కాంగ్రెస్ నుండి సుశీల గారు వచ్చారు, అలాగే ఆప్ నుంచి నాగమల్లి గారు వచ్చారు, మహిళా శ్రీ విముక్తి నుంచి శాంతి గారు వచ్చారు, దళిత బహుజన సమాజ శ్రామిక యూనియన్ శిరీష్ గారు వచ్చారు, ఇంకా కొంతమంది వస్తామన్నారు, కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మా అభిప్రాయాలు ప్రధానంగా ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మద్యం. అది మధ్యతరగతి వర్గాల్లో, అట్టడుగు వర్గాల్లో, ఉన్నత వర్గాల్లో అందరికీ ఉన్న మహిళలకు ఉన్న సమస్య ఏంటంటే ప్రధానంగా మద్యం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాలన్నీ ఐక్యమయ్యి మద్య నిషేధాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళా అంచెలంచెలుగా ఇది పెరిగిందే తప్పితే పెరగకుండా వచ్చింది. ఆఖరికి జాతీయ రహదారి ప్రక్కన మద్యం షాపులు వద్దు అని సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినప్పటికీ కూడాను జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా ప్రకటించుకొని రోడ్డు పక్కనే ఈరోజు మద్యం షాపులు పెట్టడం అనేది అర్థమవుతూ ఉంది. అలాగే బెల్ట్ షాపులకు అంతు ఇంతు లేకుండా ఉన్నది. మద్యం ఆలవాలం చేసిన తర్వాత మనం కుంకం కానీ బొట్టు కానీ ఏ పేరుతో ఇచ్చినప్పటికీ కూడాను ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ నరకం చూపించే పొజిషన్ ఉన్నాక ఏ విధంగా మనం సుఖపెట్టగలము మహిళల్ని? అందుకని మద్య నిషేధం అనేది ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి మద్య నిషేధాన్ని కంప్లీట్గా తీసుకొస్తారనే ఉద్దేశంతో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైనది అది ఒకటి. రెండోది చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎన్ని సంవత్సరాలైనప్పటికీ మహిళా సాధికారిత మహిళా బిల్లుని చట్టసభల్లో పెట్టడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ప్రధానంగా మహిళా సాధికారిత ఎప్పుడు సాధిస్తుందో మహిళా సమస్యలన్నీ కూడా దానికి పరిష్కార మార్గం అవుతాయి. కానీ మహిళా సాధికారిత కోసం 33% బిల్లు ఈరోజు స్థానిక సంస్థలో ఉన్నప్పటికీ కూడాను ఆ బిల్లుని చట్టసభలో పెట్టడానికి రాజకీయ పార్టీలు ఎందుకు వెనకాడుతున్నాయి? మహిళలకు సాధికారిత ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నాయి? దీని మీద దానిలో లోపాలు ఉన్నాయని అంటారు. ఏమి లోపాలు? మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడాను రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ లేకుండా ఇవ్వద్దంటం లేదు. ఈ మూడు పెట్టే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది దీనికి ఏ పార్టీ సహకరిస్తుంది? అన్ని పార్టీలు మేము సహకరిస్తూ ఉంటారు. చట్టసభల్లోకి వచ్చేప్పటికీ ఏ పార్టీ కూడా దానికి దూరంగా ఉంటుంది. మహిళా సాధికారత ప్రధానమైంది. అలాగే కష్టపడి పోరాటి సాధించిన 498A కానీ డీవీసీ బిల్లు కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడాను చట్టాలు మళ్ళీ లిబరలైజ్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు లిబరలైజ్ చేయటం కాదు, ఎక్కడో ఒక చోట లోపం చూపించి ఆ లోపాన్ని ఎత్తిపెట్టి లిబరలైజ్ చేయటం అనేది మహిళలకి ఇది హానికరమైన కండిషను. చూస్తున్నాం రోజు రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ గృహహింస కానీ ఇవన్నీ చూస్తున్నాము. దీని మీద సరైన చట్టాలు తీసుకురావడానికి ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది అనే దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంకా మన రాజ్యలక్ష్మి గారు కూడా తన ఒపీనియన్ను ఇస్తారు. ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళు తయారు చేసుకొని ఎవరి సీట్ల గురించి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి రేసులో ఉన్న ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడాను మహిళలకు సంబంధించి ఏ మేనిఫెస్టో తీసుకొని వస్తున్నాయి అనేది కూడాను మనం ఆలోచించవలసిన సందర్భం కూడా వచ్చింది. కాకపోతే మేమందరము అందరికీ అప్పీల్ చేసేది ఇందాక మాకు అర్ణక చెప్పినట్టుగా మద్యపాన నిషేధం. ఇది చాలా అసాధ్యము అనేది మనకి ప్రాక్టికల్గా తెలుస్తూనే ఉంది. కాకపోతే మేము ఒక ఎలక్షన్ కమిషన్కి చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడాను మన రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలుపరచాలి అనేది మేము ఒక పెద్ద డిమాండ్గా చెప్తున్నాం. ఇది ఒక శాంపిల్. అదీ కాకుండా ఎలక్షన్లో బాగా అరాచకం నడవటానికి ప్రధాన కారణం కూడా మద్యమేను. దాన్ని కానీ నిషేధిస్తే ప్రశాంతంగా ఎన్నికలు నడుస్తాయి, తర్వాత ధనము దుర్వినియోగం అవ్వదు, ప్రలోభాలకు వెళ్ళటానికి ఉండదు. ఈ ఎలక్షన్ టైం అంతా కూడా మహిళలు కాస్త ఇళ్లలో ప్రశాంతంగా అన్న వాళ్ళ జీవితాన్ని వాళ్ళని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైం మొత్తం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్గా పెడతాం. కుటుంబంలో పనిచేసుకొని వచ్చి ఆ మద్యం తాగి ఆ సగం ఖర్చు కాకుండా ఆడవాళ్ళని కొట్టి ఆడవాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యేది మద్యం వల్లే. మద్యం నిషేధించడమే పరిష్కారం. మద్యం మీద ఆదాయం వస్తుందని ఒక కుటుంబ పెద్ద వచ్చి పిల్లలకి మద్యం ఇచ్చి తాపి చెడిపోండి అని ఏ కుటుంబంలో చెప్పడు. అదే ప్రభుత్వాలు కూడా
ఒక కుటుంబ పెద్ద ఎలా వ్యవహరిస్తాడో, అలాగే ప్రభుత్వాలు కూడా ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఒక కుటుంబంలో పిల్లలు చెడిపోకూడదు కాబట్టి అది నష్టమైన కష్టమైన ఎలా తండ్రి ఒక డెసిషన్ తీసుకుంటాడో, అలాంటి డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా. ఈ అత్యాచారాలు జరగకుండా చూడాలి. జరిగినాక ఊరిక స్టేట్మెంట్లు ఇచ్చి బయటకు వచ్చి గొడవ గొడవ చేస్తున్నారు, కానీ ఇవి జరగకుండా ఉండటానికి పరిష్కారం ఏంది? ఇవి జరగకుండా చేయాలి అంతే, అలా చేయాలని. గర్భిణీ స్త్రీలు ఎంతోమంది డెలివరీ టైంలో చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే, టైంకి ఆరోగ్యశ్రీ కార్డు అని ఆధార్ కార్డు అని చెప్పేసి ఏదో ఒకటి లింక్ పెట్టేసి వాళ్ళకి మనీ లేక చాలామంది ఇబ్బంది పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అది లేదు ఇది లేదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులే ఎంతోమంది వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక కార్పొరేషన్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళి చూయించుకునే, నెలసరి చూయించుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి డెలివరీ ఫ్రీ అనేది పెట్టాలి. ఫ్రీగా డెలివరీ చేసే విధానాన్ని మనము అమలుపరచాలి. అది నేను గట్టిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మద్యపాన నిషేధం గురించి మరి అరుణక్క వాళ్ళు మాట్లాడున్నారు. మరి మద్యపాన నిషేధం అని చెప్తానే ఉన్నారు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మద్యాన్ని నిషేధించకపోతున్నారు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మరి ఈ మద్యపానం నిషేధిస్తే మరి ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఎక్కువగా ఈ మద్యపానం వల్లనే ఈ మద్యం నుంచే వాళ్ళకి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కానీ వాళ్ళ సమస్యల్ని పట్టించుకునే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మరి చర్యలు తీసుకోలేదు. జగన్ గారు కానీ సీఎం అయితే మేము మద్యపానం 3 విడతలుగా మేము తీసేస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ మేము హామీ ఇస్తున్నాము. అలాగే ప్రతి సెంటర్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టించి ఖచ్చితంగా మద్యపానం బానిసలైన వాళ్ళని వాళ్ళ ఆరోగ్యవంతంగా చేస్తామని కూడా మా జగన్ గారు చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తా అన్నారు. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు రాళ్ళ ఉన్నప్పుడే ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఒక మహిళలే ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఖచ్చితంగా ఆ మహిళా రిజర్వేషన్ పాటిస్తారు. అలాగే ఇంకోటి 10,000 రూపాయల తర్వాత ఎంత బిల్లు ఎక్కువ వచ్చినా కానీ హాస్పిటల్స్ ఫ్రీగా వైద్యం చేస్తామని చెప్పి మేము గవర్నమెంట్ తరఫున చేయిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి మహిళకు న్యాయం చేస్తామని మా గవర్నమెంట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. మహిళలు అభివృద్ధి చెందాలంటే మనకు ప్రభుత్వం ఏం చేయాలి అనే దాని మీద ఈ రోజు చర్చా వేదిక పెట్టారు. మంచి శుభ పరిణామం ఇది మహిళలు రావడం అనేది. మనం ఎక్కడ చూసినా ఒక సినిమా హాల్కి వెళ్తాం అనుకోండి, 100 మంది పురుషులు ఉంటే 5 గురో 10 మందో మహిళలు ఉంటారు. అదేవిధంగా రాజకీయ వేదికల మీద చూస్తామనుకోండి, 25 మంది జెంట్స్ ఉంటే 5 గురో ఏమో మహిళలు ఉంటారు. అందరూ ఉపన్యాసాలు మైకుల ముందు చెప్పేటప్పుడు మేము మహిళలకు అభివృద్ధి చేస్తాం, మహిళలకి ప్రాముఖ్యతనిస్తామని చెప్తున్నారు, కానీ అది జరగట్లేదు. మహిళలు నిజంగా అభివృద్ధి చెందాలంటే, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా చట్టసభలో 33% రిజర్వేషన్ అనేది రావాలి. అదేవిధంగా ఒక మహిళ ఎదగాలంటే విద్యాపరంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే కూడా ముందు విద్య ముఖ్యం. అందువల్ల ఖచ్చితంగా ఉచిత విద్య ప్రవేశపెట్టాలి. అంటే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కానీ అది కొంతవరకు మాత్రమే. హాస్టల్స్లో ఉచితంగా ఉండట్లేదు, అంటే హాస్టల్ ఉచితం కాదు. హాస్టల్ ఫీజు యాక్చువల్ ఫీజు కంటే కూడా ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల, అది అందరు భరించే విధంగా లేదు. కాబట్టి ఉన్నతంగా ఐఐటి ఐఐఎం అటువంటి విద్యాసంస్థల్లో కూడా ఖచ్చితంగా మహిళలకు రిజర్వేషన్ ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి, ప్రైవేట్ పాఠశాలల్లో అయితేనేమి, ఖచ్చితంగా మహిళల ఆత్మ సంరక్షణ కోసం కరాటే అనేది ఖచ్చితంగా అది అమలయ్యే విధంగా చూడాలి. అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు మహిళలకి కరాటే నేర్పించాలి అనేది గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అన్నిట్లో ఉండే విధంగా చూడాలి. అదేవిధంగా కోర్టుకి వెళ్తాం మనం, ఇప్పుడు మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం, లేకపోతే మన ఏదైనా నేరం చేస్తే అయినా సరే మన మీద కోర్టులో శిక్ష శిక్షలేస్తారు, దాని పట్ల విచారణ కొనసాగింది. మహిళల మీద వేస్తున్నటువంటి కేసులు, మహిళలు ఎదుర్కొంటున్న కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే ఖచ్చితంగా ఆ కేసులు ఒక నిర్ణీత పరిమితిలోపు, 1 ఇయర్లోపు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా క్లోజ్ అయ్యేటట్టు చూడాలి. ఆ విధంగా మాకు టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే పురుషులు ఎప్పుడు బయట వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, కావాలంటే ఓరో సెలవు పెట్టుకొని వాళ్ళు కోర్టుకి వెళ్ళగలరు. కానీ మహిళలు మాత్రం ఖచ్చితంగా ఇంటి పని చేసే వెళ్ళాలి. ఆ మహిళ అనే గృహిణి అనేది ఇంట్లో లేకపోతే దానికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఈ నిర్ణీత పరిమితిలోపు వెళ్లే విధంగా ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చూసినట్లయితే మహిళలకి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది, అయినా ఇంకా ఉన్న వాటిల్లో బెటర్గా చేస్తుంది కానీ ఇంకా రావాలి. అంటే ఖచ్చితంగా చట్టసభల్లో 33% అనేది ఏ గవర్నమెంట్ అయితే ఇస్తుందో అప్పుడు మాత్రమే మహిళలు నిజంగా అభివృద్ధి చెందుతారని